ఇక 1-2 తారీఖుల్లోన భక్తుల యొక్క ఆగమనం మహాపీఠానికి జరుగుతుంది. మీకోసమని అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. చూడండి, భవాని వివాహం జరుగుతుంది అని అంటే నాలో ఏ పెద్ద ఉత్సాహం కానీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ కానీ ఏమి లేదు నాకు. నేను మామూలుగా ఉన్నాను, మామూలుగా చేయవలసిన కర్మలన్నీ చేశాను. చూశారా? కానీ శిష్యులు మహాపీఠానికి వస్తున్నారు అంటే మీరెంత ఆనందంగా వస్తున్నారో, ఉత్సాహంగా వస్తున్నారో, పరితాపంతో వస్తున్నారో, ఆ విధంగా నేను కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇదే సిద్ధ గురువులకు మామూలు గురువులకు ఉన్నటువంటి డిఫరెన్స్. నువ్వు పీఠములో అడుగుపెట్టగానే ఎండ ఎక్కువగా ఉంటుంది, నువ్వు బాధపడకూడదని అనేక మీకోసం సలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నా. నువ్వు నడిచి నడిచి అలిసిపోయి నీ కాళ్ళ నొప్పులు రాకూడదని స్పెషల్గా చెట్ల కింద కొన్ని చేర్చి వేస్తున్నా. అంటే నువ్వు హాయిగా మజ్జిగ గ్లాస్ పట్టుకొని నిలబడి తాగకుండగా ఓ చెట్టు కింద వెళ్ళి తాగుతావు. ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడక్కడ అవన్నీ రెక్టిఫికేషన్ చేస్తూ ఉన్నా. మీరు వచ్చినప్పుడు మంచిగా శోభాయమానంగా పీఠం కనపడాలి అని చెప్పి ఎండిపోయిన చెట్లను తీసి మంచి చెట్లు మళ్ళీ నాటుతూ ఉన్నాం. నువ్వు నడుస్తూ వచ్చినా, కారులో వచ్చినా, బస్సులో వచ్చినా నీ బస్సు కూడా అటు ఇటు ఊగకుండగా నువ్వు రాజలాగా రావాలని చెప్పి నీకు బ్రహ్మాండమైన టైల్స్ వేయించాను. ఇంకెక్కడ కూడా అసలు నువ్వు ఊగకూడదు, బస్సు ఊగకూడదు, బస్సులో వచ్చిన నువ్వు కూడా ఊగకూడదు. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది అని ఊగాలి తప్ప ఏటో ఈ రోడ్లు, మా ఊరే బాగుంది అనకూడదు. ఇక మీకు పార్కింగ్ ఫెసిలిటీ చూసారా? నువ్వు ఎక్కడో దిగి నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా బంగారు శివలింగం దగ్గర పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసాం. మీ కారు కానీ, మీ వెహికల్ కానీ, మీ బస్సు కానీ డైరెక్ట్గా పీఠంలోనికి ఎంటర్ అయ్యి ఆ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తుంది. అక్కడ డిజైన్ చేసాము, అక్కడ మీరు హ్యాపీగా బస్సు పెట్టుకుంటారు. ఇక ఎవరైతే ప్రత్యేకంగా పాల్గొంటున్నారో స్పెషల్గా వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు నేను చెప్పాను, 96 రకాల వనమూలికలతో హవనం చేయబోతున్నాం మనం. నిన్న మీరు షూటింగ్లో చూసి ఉంటారు, అవన్నీ చాలా కాస్ట్లీ వనమూలికలు. అవి మీరు చూడడానికి కవర్ ఇంత ఉంటుంది అంతే, అది బంగారుతో సమానం. అది అవన్నీ మిక్స్ చేసి 96 వనమూలికలతో మిక్స్ చేసి మీకు అది ఇచ్చేస్తారు. స్వాహ అన్నప్పుడు అది వేస్తూ ఉంటే నేను మీకు చెప్పాను, మంచి ఆరోగ్యము ఫస్ట్ మీకు వస్తుంది. 96 వనమూలికలు ఎప్పుడైతే మీరు హవనంలో వేస్తారో, ఆ పొగ పీలుస్తారో, మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ముందు న్యాచురల్ ఔషధతో కూడినటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఈ రకంగా మీకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత స్టాల్స్, నువ్వు ఇబ్బంది పడకుండగా ఉండాలని చెప్పి 12 స్టాల్స్ కట్టించాం. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క నేమ్ ప్లేట్ ఉంటుంది, మీరు హ్యాపీగా వచ్చి అక్కడ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇక ఏం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సీడీ తయారు చేశారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు, ఎలాంటి ధ్యాన కార్యక్రమాలు, ఎలాంటి ప్రవచన కార్యక్రమాలు, ఎలాంటి రక్షణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా బోర్ కొట్టకుండగా చూడొచ్చు. ఇక 108 విశేష ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.
ఆ ప్రకారం మీకు ప్రత్యేకమైన కౌంటర్స్, ప్రత్యేకమైన సన్నిధానాలు డివిజన్ బట్టి ఉంటుంది. ఇక మళ్ళీ మీకు బోర్ కొడితే మీకు థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ అవన్నీ మీరు హ్యాపీగా తాగడానికి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసాం, మీరు అక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు అవన్నీ కూడా.